ఎంతో పేదరికంలో ఉన్న వారైనా ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి జగనన్న తోడు వంటి ఎన్నో సంక్షేమాలు అవలంబిస్తూ భవిష్యత్తులో విద్య ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని అందిస్తూ ఎలాగైనా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యను అందిస్తూ ఉంటే జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణ పరిధిలో గల సరస్వతి బాలికల పాఠశాలలో మాత్రం కానుకలకు కక్కుర్తి పడి కొత్తగా జాయిన్ అయిన విద్యార్థుల నుండి 200 నుండి 100 చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారంను మన సిఎస్ న్యూస్ కు పలువురు అందించడంతో సిఎస్ న్యూస్ ప్రతినిధి నిఘా పెట్టి పలువురు విద్యార్థుల నుండి రహస్యంగా సమాచారం రాబట్టడం జరిగింది. అయితే ఆ బాలికలు బహిరంగంగా చెప్పటానికి భయపడటంతో వారిని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఒక్కసారి వారి నోటి గుండా అసలు నిజం విందాం. ఇప్పుడు అవునా, మీ దగ్గర ఫీజు ఎంత కట్టించుకున్నారు మొన్న? నీ దగ్గర 200 అనా? మరి సెవెంత్ వచ్చినప్పుడు ఫస్ట్ చేరేటప్పుడు 200 కట్టించుకుంటారు. నిన్న జాయిన్ అయ్యి మొన్న రీసెంట్ జాయిన్ అయ్యే వాళ్ళు. ఇప్పుడు నువ్వే క్లాసు, నీ దగ్గర డబ్బులు అని తీసుకున్నా మొన్న అడ్మిషన్కి. అడ్మిషన్ తీసుకోలేదు ఎంత? అడ్మిషన్ అంటే మామూలుగా బుక్ పుస్తకాలు వాటికా లేకపోతే ఎట్లా? 200 అయ్యి ఫీజు 200 తీసుకున్నారా? ఓకే, ఎవరు తీసుకున్నారు? ఓకే తల్లి, థ్యాంక్ యూ. బాయ్, ఎంత తీసుకుంటున్నారు? ఇక్కడ జాయిన్ చేసుకోవాలంటే పాపనే 100 200 అన్నారు తల్లి. నువ్వు ఏ క్లాసు? నువ్వు 6th కదా? ఇప్పుడు నీ దగ్గర ఎంత తీసుకున్నారు 6th దగ్గర? నీ దగ్గర ఎంత తీసుకున్నారు? 100 దగ్గర. అంతకుముందు మా దగ్గర 200 తీసుకున్నారు. అంతకుముందు 200 తీసుకున్నారు. ఇదిలా ఉంటే సిఎస్ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని మీరు మీ స్కూల్ పిల్లల నుండి ఏదైనా ఫీజులు వసూలు చేస్తున్నారని వివరణ కోరగా, అబ్బే అసలు రూపాయి కూడా వసూలు చేయటం లేదు, మీకు ఎవరు చెప్పారు అంటూ సెలవిచ్చిందా. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో చదువుకోవటానికి చేరే కొత్త విద్యార్థుల నుండి ఇలా వసూలు చేయటం ఆనవాయితీగా జరుగుతుందట. మరి ఇప్పుడు మన స్కూల్లో అడ్మిషన్ కి ఫీజు ఏమైనా తీసుకుంటారా మేడం? పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఎవరు తీసుకోవట్లేదు అయ్యా, రూపాయి కూడా తీసుకోవట్లేదు అయ్యా మేము. ఓకే, అంటే మళ్ళీ తీసుకుంటారా తీసుకోరా అని చెప్పేసి? అసలు తీసుకోవట్లేదు బాబు. లేదు, ఫ్రీ అడ్మిషన్. ఓకే, అంటే తీసుకుంటున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది అండి, అందుకని మిమ్మల్ని అడిగి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని. ఎవరన్నా తీసుకుంటున్నారండి మా స్కూల్లోనా? మీ స్కూల్లోనే మేడం. మా స్కూల్లో రూపాయి కూడా తీసుకోవట్లేదు అయ్యా, మేము అసలు తీసుకోవట్లా. అంటే ప్రాసెసింగ్ ఫీజు ఉందని కానీ పుస్తకాలు కానీ వాటికి వీటికి కానీ ఏదైనా 200 100 కానీ అట్ట ఏమైనా తీసుకోవట్లేదు? ఏం లేదమ్మా, ఏం తీసుకోవట్లేదు, ఏం తీసుకోవట్లేదు అయ్యా అసలు. సరే సరే మేడం, ఓకే మేడం. విలేకరిని మేడం, ఏం లేదు మేడం. మరి ఒక చిన్న డౌట్ మేడం. మరి ఇప్పుడు మన స్కూల్లో అడ్మిషన్ కి ఫీజు ఏమైనా తీసుకుంటారా మేడం? పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఎవరు తీసుకోవట్లేదు అయ్యా, రూపాయి కూడా తీసుకోవట్లేదు అయ్యా మేము. ఓకే, అంటే మళ్ళీ తీసుకుంటారా తీసుకోరా అని చెప్పేసి? అసలు తీసుకోవట్లేదు బాబు. లేదు, ఫ్రీ అడ్మిషన్. ఓకే, అంటే తీసుకుంటున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది అండి, అందుకని మిమ్మల్ని అడిగి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని. ఎవరన్నా తీసుకుంటున్నారండి మా స్కూల్లోనా? మీ స్కూల్లోనే మేడం. మా స్కూల్లో రూపాయి కూడా తీసుకోవట్లేదు అయ్యా, మేము అసలు తీసుకోవట్లా. అంటే ప్రాసెసింగ్ ఫీజు ఉందని కానీ పుస్తకాలు కానీ వాటికి వీటికి కానీ ఏదైనా 200 100 కానీ అట్ట ఏమైనా తీసుకోవట్లేదు? ఏం లేదమ్మా, ఏం తీసుకోవట్లేదు, ఏం తీసుకోవట్లేదు అయ్యా అసలు. సరే సరే మేడం, ఓకే మేడం. ప్రభుత్వాలేమో చిన్నారులను విద్యావంతులను చేసి భావితరాలను మహోన్నతులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అడుగులు వేస్తుంటే కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టినట్లు ప్రభుత్వం నుండి వేలకు వేలు జీతాలు అందుకుంటూ కూడా ఇలా కక్కుర్తి పడటం ఎంతో సిగ్గుచేటు అని పాఠశాల అధికార యంత్రాంగంను ప్రజలు ఎండగడుతున్నారు.
సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే ఇటువంటి దారుణం జరుగుతుందన్న వార్త జిల్లా స్థాయి అధికారులకు ఎంతో సిగ్గుచేటు అని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇలా బాపట్ల జిల్లా కేంద్రంలోనే ఎన్నో విద్యా సంస్థలు అనుమతులు లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి వారి సంస్థలు కొనసాగిస్తూ విద్యార్థుల నుండి అడ్డకోలుగా దయాదాక్షణ్యం లేకుండా ఇష్టానుసారం స్కూల్ ఫీజుల రూపంలో, పుస్తకాల రూపంలో, చివరకు పరీక్షా ఫీజుల రూపంలో కూడా అడ్డకోలుగా వసూలు చేస్తుంటే సంబంధిత అధికారులు మాత్రం విద్యా సంస్థల యాజమాన్యం ఇచ్చిన నోట్ల కళ్ళజోడుకు కళ్లకు తగిలించుకుని తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేయాలి అనుకుంటే వారి పిల్లలు ఆ విద్యా సంస్థలోనే చదువుతుండటం కారణంగా యాజమాన్యం నుండి తమ పిల్లలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో గమ్మునుండిపోతున్నారట. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరవకపోతే ప్రభుత్వ ఆశయాన్ని గంగలో కలిపిన వారవుతారు. రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో మిగిలిపోతుంది. మరో విద్యా సంస్థ భాగోత్తమ్ను త్వరలో మీ ముందుకు తీసుకొస్తుంది సిఎస్ న్యూస్.